ఎవరైనా విలనా అని కాదు క్యారెక్టర్ ఏంటన్నదే ముఖ్యం నార్త్ టు సౌత్ హీరోలంతా ఇప్పుడు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు నెగటివ్ క్యారెక్టర్ అయినా సరే హ్యాపీగా ఓకే చెప్పేస్తున్నారు ఇప్పటికే చాలా మంది హీరోలు విలన్ అవతారాలు ఎత్తారు ఇప్పుడు ఈ లిస్ట్ లో కొత్తగా చేరబోతున్నాడు రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ని మొదలుపెట్టి చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఈ రోజు స్టార్ హీరోగా ఎదిగాడు రవితేజ చిరంజీవి తర్వాత ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా మాస్ హీరోగా ఎదిగిన హీరో రవితేజ ఈ నెల కెరీర్ లో దాదాపు 11 మంది నూతన దర్శకులను పరిచయం చేయడమే కాదు బ్రేక్ ఇచ్చాడు కూడా ఏడాది కనీసం 3-4 సినిమాలు చేస్తుంటాడు రవితేజ ప్రస్తుతం స్టూవర్ట్ పురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో నటిస్తున్నాడు ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది ఈ సినిమాలో రవితేజను చూసి అభిమానులు సినిమా హిట్ కొట్టడం గ్యారెంటీ అని ఫిక్స్ అయిపోయారు ఈ మూవీ షూటింగ్ పూర్తి కాకముందే తదుపరి మూవీ ప్లాన్ చేసుకున్నాడట మాస్ మహారాజ్ దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ చక్కర్లు కొడుతోంది తదుపరి మూవీలో రవితేజ విలన్ గా ఫేస్ టర్నింగ్ ఇవ్వబోతున్నాడట ఇప్పటికే చాలా మంది హీరోలు విలన్లుగా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఇక సుధీర్ బాబు హీరోగా వచ్చిన వి అనే సినిమాలో కూల్ హీరో నాని కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్లో నటించాడు గోపీచంద్ అయితే వర్షం నిజంలో విలన్ గా గౌతమ్ నంద మూవీలో హీరో విలన్ గా రెండు క్యారెక్టర్స్ చేశాడు ఆర్ఎక్సాండర్ కార్తికేయ కూడా జెంటిల్మెన్ మూవీలో విలన్ గా నటించాడు ఇంకా ఈ లిస్ట్ చాలానే ఉంది ఇప్పుడు రవితేజ కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్లో నటించబోతున్నాడట వాస్తవానికి రావణాసుర సినిమాలో ఇంచుమించు నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ అనే చెప్పుకోవాలి కానీ అన్యాయాన్ని ఎదిరించే ప్రయత్నంలో చేసే ప్రయత్నం కాబట్టి హీరో అయ్యాడంతే అయితే రానున్న మూవీలో మాత్రం పక్కా విలన్ రోల్ అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు హీరోగా చూసి చూసి ప్రేక్షకులకు అలవాటైపోయింది విలన్ గా అయితే నటనలో మరో కోణాన్ని బయటపెట్టే అవకాశం వస్తుంది పైగా నటుడిగా అన్ని క్యారెక్టర్స్ లో నటించాలనే సంతృప్తి ఉంటుంది అందుకే హీరోలంతా విలన్ రోల్స్ కి సై అంటున్నారు దర్శకులు కూడా అందుకు తగ్గట్టు స్టోరీలు రాసుకుంటున్నారు వాస్తవానికి బేబీ సినిమా నిర్మాత ఓ మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేశాడని రవితేజ విశ్వక్ సేన్ మంచు మనోజ్ నటిస్తారనే వార్తలు వచ్చాయి ఇందులో రవితేజ విలన్ గా నటించబోతున్నాడనే న్యూస్ చక్కర్లు కొట్టింది ఇదంతా నెలం క్రితం మాట ఆ తర్వాత దీని గురించి ఎలాంటి అప్డేట్ లేదు అయితే రవితేజ విలన్ గా నటించబోయే సినిమా ఏది హీరో ఎవరన్నది ఇంకా బయటకు రాలేదు మరో హీరో ఎవరైనా ఉంటారా లేదంటే హీరో విలన్ రెండు రోల్స్ రవితేజనే నటిస్తాడా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతైంది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి